అందరికీ నమస్కారం. ఈరోజు 25/3/2020 రోజున మనకి ఉగాది జరగబోతోంది. ఉగాది అంటే మనకి హిందువుల పండుగలలో మొట్టమొదటి పండుగ, వసంత నవరాత్రి ఉత్సవం ప్రారంభమయ్యేటువంటి రోజు. శరన్నవరాత్రి ఉత్సవాలు ఎలా ఉంటాయో ఈ ఉగాది నవరాత్రి ఉత్సవాలు కూడా అలాగే ఉంటాయి. ఇవి వసంత నవరాత్రి ఉత్సవాలు అంటారు వీటికి. సో ఇది కూడా అమ్మవారికి చేయాల్సినటువంటి ఉత్సవాలే. 25/3/2020 రోజున మనం జరుపుకుంటున్నటువంటి ఈ ఉగాది సంవత్సరం బుధవారం రోజున రావడం అత్యంత శుభకరం. సో కొద్దిమంది మిత్రులు నవనాయక నిర్ణయ ఫలాన్ని రకరకాలుగా చేసుకున్నారు. ఆ విషయాన్ని పెద్దలకు వదిలేద్దాం. మనము కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రమాణికం సూర్య సిద్ధాంతం ప్రకారంగానే నేను వెళుతూ, కొన్ని కొన్ని విషయాల్లో చంద్ర సిద్ధాంత ప్రకారంగా అంటే పూర్వ సిద్ధాంత ప్రకారం కొన్ని ఫలితాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ రాహు అనేటువంటి వ్యక్తిత్వ ఫలాలని అంటే జాతకంలో వ్యక్తిగత జాతకం రాహు యొక్క సంచారాన్ని బట్టి కొన్ని ఫలితాలు స్పష్టంగా అనుకూలంగా ఉన్నాయి కొంతమంది పంచాంగముల కర్తల ద్వారా సిద్ధాంతుల వల్ల. సో కాబట్టి జ్యోతిష ఫలశాస్త్రం అనేది చెప్పేటువంటి ముఖ్య పాత్ర జ్యోతిష్యాన్ని జాతకాలు చెప్పేవాళ్ళది కాబట్టి, పంచాంగం రాసేవారి యొక్క వివరాలు లెక్కల ప్రకారం కాబట్టి అక్కడ వాదోపవాదాలు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. సరే దానికి కూడా మేము త్వరలో చర్చించుకోబోతున్నాం. జ్యోతిష్యులందరూ కూడా సిద్ధాంతులందరూ కూడా ఒక రకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకొని త్వరలోనే దీనికి స్వస్తి పలకబోతున్నాము అనే విషయాన్ని మీకు నేను గర్వంగా ప్రకటిస్తున్నాను. శార్వరి నామ సంవత్సరంలో మీన రాశి వారి సంవత్సర ఫలితాల్లో భాగంగా ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఎనిమిది ఆదాయము, 11 ఖర్చు, రాజపూజ్యము 1, అవమానము 2. అంటే ఆదాయం తక్కువ ఉంది, అవమానం ఎక్కువ ఉంది, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. అనగా ఇక్కడ ఏమవుతుంది, పనికి మాలిన వ్యక్తులతో చేసేటువంటి వ్యాపారం ఆర్థిక నష్టాన్ని, పనికి మాలిన వ్యక్తులతో తిరగడం వల్ల అవమానాన్ని పొందుకునే అవకాశం ఉందని గుర్తించండి. కాకపోతే ఈ సెప్టెంబర్ మాసంలో కొంత ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంటుంది సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లోనే. మిగతా మాసాల్లో అందరికీ వ్యతిరేకం నేను. శని దశమంలో ఉన్నా ఏకాదశంలో ఉన్నా శుభగతుడవుతున్నాడు అని గుర్తుపెట్టుకోండి. మకర రాశిలో శని మీనరాశి వారికి ఎక్కడ ఉన్నాడు, శని ఏకాదశ స్థానంలో ఉన్నాడు. చాలామంది దాన్ని వ్యతిరేకిస్తారు, కొంతమంది ఓకే అంటారు, కానీ వీరికి అద్భుతమైనటువంటి ఆనంద ధనయోగాలు, కీర్తి గౌరవము ఆనందము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానము, విదేశాల్లో స్థిరనివాసము, రోగనాశనము, మిత్రలాభము, రుణ విమోచనము, శత్రునాశనం, సినిమా రంగంలో విపరీతమైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందుకుంటారు, ఊహించని ధనప్రాప్తి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ఖచ్చితంగా పెట్టుబడి పెట్టండి, ఏమాత్రం సందేహించక్కర్లేదు. ధనవృద్ధి, కార్యసిద్ధి, విద్యా పరిపూర్ణత, కాస్త కృషి పడండి చాలు, శ్రద్ధ పెట్టండి, రెగ్యులర్గా క్లాసులు అటెండ్ అవ్వండి చాలు, మీరు విన్నది విన్నట్టుగా మీరు అటెంప్ట్ చేయండి, ఖచ్చితంగా బెస్ట్ ర్యాంక్స్ తప్పకుండా వస్తాయి మీకు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ధనయోగము, ఆనందకరమైనటువంటి కీర్తిని, రాజకీయ ఉత్తమ స్థానాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్లో లాభాలు బలంగా ఉంటాయి, రత్నాల వ్యాపారము, సువర్ణ వ్యాపారము, వస్త్ర వ్యాపారము, హోటలు, చెరువులు, రొయ్యల చెరువులు, చేపల చెరువులు, అలాగే ఈ కలర్స్ పెయింట్ సమయటువంటి వ్యాపారం, కలంకారీ వృత్తులు చేసేవారికి ఫర్నిచరు, ఇంటీరియర్ డెకరేషను, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవారికి హాస్టల్ నిర్వహించేటువంటి వ్యాపారం, బాయ్స్ ఆర్ గర్ల్స్ హాస్టల్స్ నిర్వహించేటువంటి వారికి అద్భుతమైనటువంటి వ్యాపార అభివృద్ధి ఈ సంవత్సరం ఉంటుంది. చాలామంది చూసి మీకు క్యాన్సర్ స్టార్ట్ అయిందండి, ప్రమాదం ఉంచుందని చెప్పిన వారు కూడా క్యాన్సర్ తగ్గిపోయిందండి మీకు అని చెప్పేటువంటి శుభవార్త వింటారు ఈ సంవత్సరంలో. అటువంటి రోగ నివారణ తప్పకుండా జరుగుతుంది, సంపూర్ణ ఆయుష్మంతులయ్యేటువంటి అవకాశం. ధరయోగం, కార్యలాభం ఉంటుంది, విద్యాభివృద్ధి స్పష్టంగా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా విద్యాభివృద్ధి, నీట్ పరీక్షల్లో తప్పనిసరిగా డెవలప్మెంట్ అవుతారు, టాప్ 10 ర్యాంకులలో వీళ్ళు కూడా కనీసం 3 ర్యాంకులు పొందుకునే అవకాశం కనబడుతుంది. ఇంతకుముందు ఇంకొక రాష్ట్రం కూడా చెప్పాను స్పష్టంగా మీకు నేను, దీంట్లో కూడా టాప్ 3 ర్యాంకులలో 3 ర్యాంకులు వాళ్ళు వీళ్ళు ఉంటారు ఖచ్చితంగా. అద్భుతమైనటువంటి సినిమా రంగ అభివృద్ధి, కుటుంబ వృద్ధి, సోదర సఖ్యత, అందరితో ఆనందంగా మాట్లాడడం, అందరితో ఆదరించినట్టుగా మాట్లాడడం, ధాన్య వృద్ధి, ధనవృద్ధి, రైతులకి పంట దిగుబడి, సినిమా రంగంలో అభివృద్ధి, వాహన సౌఖ్యము, కొత్త ఆస్తుల్ని కొనుగోలు చేయడము, నూతన గృహయోగము, పితృసంబంధ వర్గాల నుంచి ఒక శుభవార్త వినడము, వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో ఆనందం,
చంచల స్వభావం నుంచి వీడిని ఆడతారు. పరిశీలన చేసుకునే అవకాశం, ఆత్మస్థైర్యాన్ని నింపుకునే అవకాశం, ప్రశాంతత, ఆనందము, కుటుంబ సభ్యులతో విహారయాత్రలు, తీర్థయాత్రలు చేసే అవకాశం. కొత్త వస్తువులను, విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. గృహ సౌఖ్యం తప్పకుండా ఉంటుంది, వివాహ సౌఖ్యం ఉంటుంది, సంతాన ప్రాప్తి కూడా పొందుకునే అవకాశాలు ఉన్నాయి. దైవబలం బాగా ఉంటుంది, పిల్లల వల్ల సౌఖ్యం ఉంటుంది, పిల్లల వల్ల పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, ప్రయోజనవంతమైన ఆర్థికాభివృద్ధి ఉంటుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ ధనలాభం వల్ల గృహోపకరణ అలంకరణ సామాగ్రి బాగా కొనుగోలు చేస్తారు. సోదరి మండలతో సౌఖ్యత బాగా ఉంటుంది, వారికి కావాల్సినటువంటి ఆర్థిక లావాదేవీలు మీరు సహాయ సహకారాలు అందిస్తారు. క్రీడాకారులకి, కళాకారులకి అద్భుతమైనటువంటి ఆనంద శుభయోగాలు ఉంటాయి, ఆశించినటువంటి ధనాన్ని ప్రాప్తించుకుంటారు. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునే అవకాశం, పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి పొందుకుంటారు. ఆచరణ సాధ్యమయ్యే పనులన్నీ కూడా పరిపూర్ణంగా పూర్తి చేసుకుంటారు. ఇనుము వ్యాపారంలో, మద్యపాన వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. గృహ నిర్మాణ కాంట్రాక్టర్లకి, రియల్ ఎస్టేట్ వారికి కూడా అద్భుతమైనటువంటి శుభయోగాలు. ఆర్థిక లాభాలు, కులవృత్తుల వారికి సమాజ గౌరవాన్ని పొందుకునేటువంటి అవకాశం. సేవా కార్యక్రమంలో పాలు పంచుకుంటారు, యజ్ఞయాగాది కృతం నిర్వహిస్తారు, నిరంతరం ఏదో ఒక కార్యక్రమంలో బిజీగా గడుపుతారు. కుటుంబ వృద్ధి బాగుంటుంది, పిల్లల ఉత్తమ విద్యావంతులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసుకునే అదృష్టవంతమైన సంవత్సరంగా చెప్పవచ్చును. ఏదేమైన రాశి వారికి ధనము, కీర్తి, ఆనందం పొందుకునే అవకాశం, విదేశాల శ్రీనివాసం, H1B వీసా పొందుకోవడం, గ్రీన్ కార్డు కానీ PR కానీ అందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళే నిమిత్తమై చేసే ప్రయత్నాలన్నీ కూడా శుభకరంగా ఉంటున్నాయి. IELTS, GRE లాంటి పరీక్షల్లో విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు, అందరి ఆదరణ పొందుకుంటారు, శుభమైనటువంటి సత్సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది, ప్రయోజనవంతమైన ప్రయాణం ఉంటుంది. ఉన్నత సంస్థకి మిమ్మల్ని CEO ఎందుకునేటువంటి అధికార అవకాశాలు కూడా ఉన్నాయి. ఆన్సైట్లో విదేశ యోగ్యత, ప్రభుత్వ ఉద్యోగాన్ని పెంపొందించుకోవడం, ప్రభుత్వ అధికారంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం, ప్రభుత్వ సహకారం నుంచి విదేశాలకు పరిశీలన నిమిత్తమై, పరిపాలనా భాగ పరిశీలన నిమిత్తమై మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం ప్రభుత్వ అధికారులు కూడా కనబడుతోంది. పోలీస్ వ్యవస్థలో మార్పులు ఉంటాయి, పోలీస్ వ్యవస్థలో అభివృద్ధి బాగా ఉంటుంది, మిలిటరీ సఖ్యత బాగా ఉంటుంది, మిలిటరీలో నూతన ఉద్యోగాన్ని పొందుకుంటారు. సోదరులతో సఖ్యత బాగా ఉంటుంది, కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి, ఆస్తి పంపకాల్లో అనుకూలతను పొందుకునేటువంటి అవకాశం. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా శుభ. మిత్ర శత్రుత్వాది అన్నీ కూడా, శత్రువులు కూడా మిత్రులుగా మార్చుకునే అవకాశం పొందుకుంటూ, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందుకుంటూ, మాతృ సౌఖ్యాన్ని, పితృ సంబంధ వర్గీయులతో ఆనందాన్ని పంచుకుంటూ, ఈ సంవత్సరం మొత్తం కూడా ఆనందాది యోగాలు పొందుకునే శుభయోగ పరంపర మీ కొనసాగుతున్న విషయాన్ని స్పష్టంగా చెబుతూ, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి, దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.